పిచ్చి కూడా పరాకాష్ఠకెళ్ళి భరించలేనటువంటి పరిస్థితికెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితికి వచ్చాడని చెప్పి వాళ్ళు రాశాడంటే రాధాకృష్ణ అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు. ఈ రాధాకృష్ణ కానీ ఈ పనికి మాలినటువంటి ఆ పేపర్ని టీవీని నడిపేటువంటి అసలైనటువంటి ఓనరు చంద్రబాబు నాయుడు కానీ దేవుళ్ళని నమ్మరు, కుటుంబ సభ్యుల్ని నమ్మరు, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచి సావుకు గురైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఒక ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలో మైకులు ఆన్ చేసి ఉండగానే కట్టేసున్నాయని చెప్పి ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్టీ రామారావుని వాడు వీడు అంటూ సంబోధిస్తూ ఎకిలి నవ్వులు నవ్వుకున్నటువంటి ఎకిలిగాళ్ళు ఇద్దరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి రాతలు రాయటానికి మరి కంకణం కట్టుకున్నారు. కనకదుర్గమ్మ గుళ్ళో కానివ్వండి, శ్రీశైలం గుళ్ళో కానివ్వండి, క్షుద్రపూజలు చేయించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అధికారంలో ఉండగా కుటుంబ సభ్యుల్ని పంపించి ఒకే టైంలో చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, శ్రీశైలం గుళ్ళో ఒక కుటుంబం, కనకదుర్గమ్మ గుళ్ళో ఒక కుటుంబం, ఇద్దరు కూడా అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినటువంటి దేవుడి మీద భక్తి కానీ భయం కానీ లేనటువంటి నాస్తికులు వీళ్ళిద్దరు. కాబట్టే దేవుణ్ణి నమ్మి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి దేవుడి పట్ల చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఆయన్ని దేవుడితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడని చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధపు రాతలు రాసుకున్నటువంటి దుర్మార్గ పరిస్థితికి ఈ రాధాకృష్ణ చేరాడంటే నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాడంట, రాజశేఖర రెడ్డి గారితో నేను రోజు రాత్రి కూడా 12 మారుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశ్రాంతి అధికారికి పార్టీలో చేరదామని వచ్చిన పొకోడి గడికి చెప్పాడంట. ఆ పొకోడి గాడి వెళ్ళి ఈ పొకోడి గడికి చెప్పాడు, ఇట్ట చెప్పాడని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 22 మంది ఎంపీలు ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు కలిసి కొన్ని వేల మంది రోజు ప్రయాణం చేస్తా ఉన్నాం. మాకెవరికి చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు, నేను దేవుడితో మాట్లాడాను జీసస్తో, కరోనా పెద్ద వ్యాధి కాదని చెప్పి చెప్పాడని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు ఎవరితో మాట్లాడలా, మాతో చెప్పలా, రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడతాను మాతో ఎవరితో చెప్పలా, ఈ బోకు పొకోడి గాడు ఎవడో రిటైర్ అయినటువంటి అధికారి వెళ్తే ఆడికి చెప్పాడంట, ఆడి ఆ ఎదవెళ్ళి ఈ ఎదవ చెప్పాడంట. ఇంత దుర్మార్గమైనటువంటి రాతలో